Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Undavalli Chepina, a big wicket, Yavaru Skill Development Corporation, Kumbakonolo, Arrestaina, Telugudesam Party Adhineta, Pratipaksha Nayakudu, Chandrababu Naidu, Prasutam, Rajahmundry, Central Jailalo, Vicharananu Edurukuntunnaru. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీసీఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ పరిణామాలపై లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. 30వ తేదీ లోపల మరో అరెస్ట్ ఉంటుందని, దాని తీవ్రత ఇంతకుమించి ఉండొచ్చని తేల్చారు. రాష్ట్ర రాజకీయం తీవ్ర స్థాయిలో ప్రకంపనలు పుట్టించే అవకాశం ఉందని కూడా ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఈ అరెస్ట్ ఎవరిదై ఉండొచ్చనేది ఉండవల్లి బయటపెట్టలేదు. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపై పోరాడుతున్న విషయం తెలిసిందే. చిట్ ఫండ్స్ చట్టాన్ని ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ సంవత్సరాల తరబడి అతిక్రమిస్తూ వస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ప్రజల నుంచి చిట్స్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రామోజీరావు తన గ్రూప్లోని ఇతర సంస్థలకు మళ్లించారని విమర్శిస్తున్నారు ఉండవల్లి. ఒక్కరోజైనా రామోజీరావు అరెస్టు కావాలని, చట్టానికి ఎవరూ అతీతులు కాబోరనే సందేశాన్ని ఈ దేశానికి పంపించాలని ముందు నుంచి చెబుతున్నారు. అదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి నారా లోకేష్కు సంబంధం ఉందంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టు ఎవరిదనేది చర్చనీయాంశమవుతోంది. అచ్చెన్నాయుడు కూడా అరెస్టు కావచ్చని చెబుతున్నారు.